హాయ్ గైస్, మీరు చూస్తున్నారు మధు కమికన్ ఛానల్. నా ఛానల్ కామిక్ జోన్. గైస్, నేను కూడా మధు కమికన్లో హాలీవుడ్ అప్డేట్స్, మూవీస్, కామిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, డీసీలో పవర్ఫుల్ అంటే సూపర్ మ్యాన్, ఫ్లాష్, ఆక్వామ్యాన్, వండర్ ఉమెన్ అని అంటారు. కానీ వాళ్ళందరూ డీసీలో సూపర్ హీరోస్. వారి పవర్స్ లిమిట్లో ఉంటాయి. కానీ ఎలాంటి లిమిట్ లేకుండా పవర్స్ ఉన్నవారు డీసీలో చాలామంది ఉన్నారు. వారిని డీసీ సుప్రీం గాడ్స్ అని అంటారు. సో ఈ వీడియోలో డీసీలోని 10 సుప్రీం గాడ్స్ గురించి చూద్దాం. నెంబర్ 10, సూపర్ మ్యాన్ ప్రైమ్ 1 మిలియన్. సూపర్ మ్యాన్ ప్రైమ్ 1 మిలియన్ క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఫామ్. మనందరికీ తెలుసు, సూపర్ మ్యాన్ ఎర్త్లోనే అన్డిస్ట్రక్టబుల్ హీరో. నార్మల్ సూపర్ మ్యాన్ కాస్మిక్ ఎంటిటీస్తో కంపేరబుల్ కాకపోయినా, సూపర్ మ్యాన్ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ గాడ్స్తో ఈక్వల్గా ఉంటుంది. ఆ ఫామ్ నేమ్ 8358th సెంచరీ సూపర్ మ్యాన్. ఈ సూపర్ మ్యాన్ని సూపర్ మ్యాన్ ప్రైమ్ 1 మిలియన్ అని అంటారు. ఎర్త్ మీద సూపర్ మ్యాన్ మదర్, వైఫ్, ఫ్రెండ్స్ అందరు చనిపోయాక సూపర్ మ్యాన్ ఎర్త్ని వదిలి వెళ్ళిపోతాడు. అండ్ టోటల్ యూనివర్స్లో ట్రావెల్ చేస్తాడు. ఈవెన్ హెవెన్ అండ్ హెల్త్కి కూడా వెళ్తాడు. ఆ తర్వాత 1500 ఇయర్స్ ఎల్లో సన్పై ఉంటాడు. అండ్ సన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాడు. అండ్ టోటల్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యి తిరిగి వస్తాడు. ఆ తర్వాత సూపర్ మ్యాన్కి న్యూ పవర్స్ వస్తాయి. ఆ పవర్స్తో లూయిస్ లేన్ని తిరిగి బ్రతికిస్తాడు. 1500 ఇయర్స్ సన్పై ఉండడంతో సూపర్ మ్యాన్ ఇమ్మోర్టల్ అవుతాడు. అండ్ క్రిప్టోనైట్ 1 వీక్నెస్ కూడా సూపర్ మ్యాన్ ప్రైమ్ 1 మిలియన్కి ఉండదు. నెక్స్ట్ నెంబర్ 9, ది ఎండ్లెస్. ది ఎండ్లెస్ 7 మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ ఒక ఫ్యామిలీ. శాండ్ మ్యాన్ అనే కామిక్తో వీరు ఇంట్రడ్యూస్ అయ్యారు. ది ఎండ్లెస్ డెస్టినీ, డెత్, డ్రీమ్, డిస్ట్రక్షన్, డిసైడ్, డిస్పైట్, డిలీరియంని రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళు టైం కన్నా ముందు నుండి నివసించేవారు. వీరు గాడ్స్ కన్నా చాలా పవర్ఫుల్. నెక్స్ట్ నెంబర్ 8, డాక్టర్ మ్యాన్ హ్యాథన్. ఈ క్యారెక్టర్ని డీసీ ఫేమస్ కామిక్ వాచ్మ్యాన్లో ఇంట్రడ్యూస్ చేశారు. డాక్టర్ మ్యాన్ హ్యాథన్ ఈ రియాలిటీలో మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్. డాక్టర్ జోన్ హ్యాథన్ ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్. న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ ద్వారా పవర్స్ని పొందుతాడు. అతని బాడీ టోటల్ బ్లూ కలర్లో మారుతుంది. డాక్టర్ మ్యాన్ హ్యాథన్ ప్రతి పార్టికల్ని కంట్రోల్ చేయగలడు. డాక్టర్ మ్యాన్ హ్యాథన్ ఫ్యూచర్ని సెన్స్ కూడా చేయగలడు. ఈవెన్ లైవ్ యాక్షన్లో కూడా ఈ క్యారెక్టర్కి మంచి నేమ్ వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 7, ది ఎక్లిప్సో. ది ఎక్లిప్సో ది ప్రెజెన్స్కి సర్వెంట్. ఇతనికి సూపర్ మ్యాన్ లాంటి పవర్స్తో పాటు చాలా మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. కానీ ఇతని పవర్స్ నెగిటివ్కి యూజ్ చేస్తాడు. ది ప్రెసెన్స్కి కూడా వ్యతిరేకంగా ఉంటాడు. తర్వాత ది ప్రెసెన్స్ అతని గాడ్ పొజిషన్ నుండి తీసేస్తాడు. నెక్స్ట్ నెంబర్ 6, ది డీ క్రియేటర్. డీ క్రియేటర్ ఒక కాస్మిక్ ఎంటిటీ. దీని మెయిన్ పవర్ ఎలాంటి వారినైనా ఎక్సిస్టెన్స్ నుండి డిసపియర్ చేస్తుంది. డీ క్రియేటర్ని గాడ్స్ షాడో అని కూడా అంటారు. ద డీ క్రియేటర్ని బిగ్ ఐతో రిప్రజెంట్ చేస్తారు. డీ క్రియేటర్ని ఫోర్స్ ఆఫ్ ప్యూర్ డిస్ట్రక్షన్స్ అని కూడా అంటారు. డీ క్రియేటర్కి ఎలాంటి హ్యూమానిటీ రిలేషన్స్ లాంటి ఫీలింగ్స్ ఉండవు. రిమైనింగ్ వీడియోని మధు కమికన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బ్రో, ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ నెంబర్ 6, ద స్పెక్టర్. ఒకసారి ద ప్రజెంట్ ఏకే ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్ ఒకసారి ఒక కాస్మిక్ ఎంటిటీని క్రియేట్ చేశాడు. అతను డివైన్ సోర్స్కి రీప్రజెంట్గా ఉంటాడు. అతన్నే ద స్పెక్టర్ అని అంటారు. అతనికి డివైన్ సోర్స్ ఒక పవర్స్ ఉంటాయి. చెప్పాలంటే టైంని ఇంకా స్పేస్ని కంట్రోల్ చేయటం, యూనివర్స్లో ఉన్న మ్యాటర్స్ అన్నిటినీ కంట్రోల్ చేయటం. ఇతను మెయిన్గా రాక్షసులని పనిష్ చేస్తాడు. ఇతను వెనకాల ఉన్న ఫోర్స్ అనేది స్టార్స్ వల్ల క్రియేట్ అయినది. ఇతను ఒకసారి హెవెన్కి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు డీసీ యూనివర్స్లో కేవలం 3 ఆత్మలు మాత్రమే అతనితో కలిశాయి. చెప్పాలంటే జేమ్స్ క్యారిగన్, హెల్ జోర్డన్, ఇంకా క్యారిపస్ ఎలన్, ఈ 3 సోల్స్ మాత్రమే ద స్పెక్టర్ ఫోర్స్తో కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. ఇది ఎలా జరిగిందంటే అతని ఫోర్స్ అనేది లిమిట్లో ఉంటుంది. డివైన్ లా ప్రకారం అతను అలానే ఉంటాడు. ఒకవేళ డివైన్ లా లేకపోతే అతను లిమిట్లెస్. ఇక నెక్స్ట్ నెంబర్ 4, ఎలన్ బిలాక్. తను ఆర్కింజన్ మైకిల్ టీ మార్గస్ కూతురు. దీనివల్ల తను సగం
ఏంజల్, ఇంకా సగం ఏమో గాడ్. తన ఫాదర్ చనిపోయాక తన ఫాదర్ పవర్స్ అన్ని తను తీసుకుంటుంది. ఒక గాడ్ యొక్క పవర్ మొత్తం తను గెయిన్ చేసింది. తను ఎంత పవర్ఫుల్ అంటే ద గాడ్ ఆఫ్ యూనివర్స్ ని కూడా ఓడించగలదు, అంటే డిసి యూనివర్స్ గాడ్ ని. ఈ రీజన్ వల్లనే తను కూడా డిసి యూనివర్స్ లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ గా అయ్యింది. అంతేకాదు తను ఇమోర్టల్, ఓమ్నిపొటెంట్ కూడా. తన స్పెషాలిటీ ఏంటంటే తన ఫాదర్ దగ్గర ఉన్న అన్ని పవర్స్ తన దగ్గర గిట్లా ఉన్నాయి. ఇంత పవర్ఫుల్ అయినా కానీ తనతో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే తన పవర్స్ గురించి తనకి సరిగ్గా తెలీదు. తన దగ్గర చాలా పవర్స్ ఉన్నా కానీ తను అవి ఎలా యూజ్ చేయాలో కూడా తనకి తెలియదు. తనకి తెలిసిన కొన్ని పవర్స్ కూడా తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. 3, లూసిఫర్ మార్నింగ్ స్టార్. లూసిఫర్ సగం ఏంజల్, ఇంకా ప్రజెంట్ యొక్క కొడుకు. ఈ లూసిఫర్ క్యారెక్టర్ అనేది బేసిక్గా హెల్ మీద ఉంటాడు. అతను హెల్ యొక్క రాజ్యాన్ని గెలుస్తాడు. దాని తర్వాత అతను ఎన్నో కోట్ల సంవత్సరాల వరకు ఆ రాజ్యాన్ని పాలిస్తూనే ఉన్నాడు. అలా అతను ఆ రాజ్యాన్ని పాలించి బోర్ అయ్యి రిటైర్మెంట్ తీసుకుంటాడు. దాని తర్వాత అతను భూమి మీదకి వచ్చేస్తాడు. అతని దగ్గర కూడా తన ఫాదర్ ఇంకా వాళ్ళ బ్రదర్ లాగా కొన్ని పవర్స్ అయితే ఉన్నాయి. ఇతని పవర్స్ అన్ని డిఫరెంట్. ఇతని పవర్ ఏంటంటే ఒక గాడ్ యొక్క ఈవిల్ పవర్స్ ఇతనికి ఉంటాయి. కానీ ఇతను తన ఫాదర్ లాగా ఏ మ్యాటర్ని క్రియేట్ చేయలేడు. 2, మైకేల్ డిమయోర్గోస్. ఇతను ప్రజెంట్స్ యొక్క రెండో కొడుకు, లూసిఫర్కి బ్రదర్, అలానే ఎలినా బిలోకి తండ్రి. ఇతను కూడా ఒక ఏంజల్. సూపర్ మ్యాన్కు ఉన్న అన్ని పవర్స్ ఇతనికి ఇట్లా ఉన్నాయి. ఇతనికి ఇతని తండ్రి ద గాడ్ పవర్ ఇస్తాడు. కాకపోతే ఆ గాడ్ పవర్ డివైన్ సోర్స్ లాంటిది. ఇతనికి ఆ పవర్తో ఓమ్నిపొటెంట్ అవుతాడు. డిసి యూనివర్స్లో పవర్ఫుల్ క్యారెక్టర్ సెకండ్ ప్లేస్లో ఉన్నది ఇతనే. ఇతను ఎలాంటి మ్యాటర్నైనా క్రియేట్ చేయగలుగుతాడు. కాకపోతే దానికి సేవ్ కానికే వాళ్ళ బ్రదర్ ఒక హెల్ప్ కావాలి ఇతనికి. ఇంకా ద 1, ద ప్రెజెన్స్. ఇతనే గాడ్ ఆఫ్ ద డిసి యూనివర్స్ అని అంటారు. అంటే మన మార్వెల్లో వన్ అబో ఆల్ ఎలానో ఇతను డిసిలో అలా. ఇంకా చాలామంది గాడ్స్ ఉన్నారని మీరు అనొచ్చు. చెప్పాలంటే జ్యూస్, మన హిందూ గాడ్స్, అలానే డిఫరెంట్ మైథాలజీకి డిఫరెంట్ గాడ్స్ గిట్లా ఉన్నారు. వాళ్ళకి ఇట్లా పవర్ఫుల్లే. కానీ డిసి యూనివర్స్లో డిసి గాడ్స్ మాత్రమే పవర్ఫుల్గా ఉంటారు. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.